గంభీరావుపేట భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో పురాతనమైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మాఘమాస జాతర వైభవంగా జరిగింది. ఈ జాతర ఉత్సవాలకు రాష్ట్ర చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మాజీ శాసనసభ్యులు కటక మృత్యుంజయం, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జెడ్పీటీసీ కొమ్మిసెట్టి విజయలక్ష్మణ్, గ్రామ సర్పంచ్ మహేశ్వరి రవి, దేవస్థానం చైర్మన్ బి పేట బాలచందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ కృష్ణ, తోట ఆగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులందరూ పుణ్యక్షేత్రాలకు తరలిరావడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. ఈ దేశంలో సంస్కృతి సాంప్రదాయాలు పరిడేవిలేని ఈ దేశం కోల్పోవద్దని, ప్రజలను గౌరవించాలని, ప్రజలని ప్రజలుగా చూడాలని మాత్రం సవినయంగా రామచంద్రుల వారికి విజ్ఞప్తి చేస్తూ, అయ్యా దేవుడా వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించు, వారు సహనం కోల్పోకుండా కాపాడమని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. జై హింద్, జై శ్రీరామ్. మాఘమాస శుభ సందర్భంగా యావత్ ప్రజానికానికి ముఖ్యంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరిన మా అందరి తరఫున ఇవ్వాలన్న తెలంగాణ ప్రజానికానికి ఆనందంగా ఉండాలి. ఆ రకంగా ప్రభు జీవనం ఉండాలి.